నా పేరు రాంబాబు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా పొన్నూరు. అభివృద్ధి అయితే మా దగ్గర ఏం లేదు, స్టేట్లో కూడా ఎక్కడ లేదు. సమస్యలు అంటే ఇక్కడ రాజకీయంగాను ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసెస్లోను సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏ పనులు అవ్వట్లేదు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ 5 సంవత్సరాల నుంచి. ప్రతిదానికి లంచం, ప్రతిదానికి లంచమే. మేము ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లా, ఎవరికి చెప్పినా కానీ ఏం మాట్లాడలా. మా ఉన్న లోకల్ రోసీ గారు అయితే మాకు ఎవరికి అందుబాటులో లేడు. గెలిచిన తర్వాత బాగా వచ్చాడంటే ఎలమే లెక్క పెట్టుకోవచ్చు. ఆయన మొదటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, అతనికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ద్వారా ఆయన డెవలప్ అయ్యాడు. ఎన్ఆర్ఐగా ఒక డాక్టర్గా ఆయన ఒక స్టేటస్లో ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా కూడా ఈ పొన్నూరు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ వస్తుందని మేము ఆశిస్తాం. ఆయన ఒక్కడే వస్తేనే డెవలప్మెంట్ కాదు, టీడీపీ వస్తేనే డెవలప్మెంట్. టీడీపీయే మా అంచనా ప్రకారం 144 వస్తాయి. ఇప్పుడు పార్లమెంట్ 144 అసెంబ్లీ వస్తాయి. కమిసాని చంద్రశేఖర్ గారి దగ్గరకు వచ్చేసరికి 75 వస్తుంది, 75,000 ఎబో. మా పొన్నూరు నరేందర్ గారికి అయితే దగ్గర దగ్గరగా 15 వస్తుంది, 15,000 ఎబో. అది నా అంచనా. అది చిగురుపాడు నాగేశ్వరరావు, పొన్నూరు నియోజకవర్గం. గవర్నమెంట్ మారితేనే బాగుంటుంది. ఎందుకంటే అంతకుముందు జగన్ ఏం చేశాడు ఏం చేయలేదు కదా, చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది కదా. అందుకని గవర్నమెంట్ మారి చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏముంది అది చేసింది, జగన్ చేసింది ఏముంది. చంద్రబాబు వస్తే అన్ని ఉద్యోగాలు అన్నీ బాగుంటాయి, అన్ని విధాలు బాగుంటుందని అనుకుంటున్నాం. చంద్రశేఖర్ గారు మంచి క్యాండిడేట్ను, బాగుంటుందని అనుకుంటున్నాం. ప్రజల కోసం సేవ చేద్దాం అనుకుని వచ్చాను అని అంత అభిప్రాయం ఉండదు. జనం కూడా బాగానే చేస్తాడని ఖచ్చితంగా అనుకుంటున్నాం. మరి ఆయన కూడా బాగా కష్టపడి తిరుగుతున్నాడు, అది కూడా బాగానే ఉంది. చంద్రశేఖర్ గారు ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. ఏం డెవలప్ ఉంది, నా పొంది ఏం లేదు కదా, డెవలప్ అనేది లేదు కదా. డెవలప్ అనేది చూస్తానికి కూడా ఎక్కడ లేదు కదా, ఎక్కడ రోడ్ వేసింది లేదు, ఎక్కడ స్టేట్ ఎక్కడ ఎక్కడ లేదు కదా డెవలప్. ఎవరిది రాజధాని? అసలు లేదు, రాజధాని కట్టలేదు, రాజధాని లేకుండా చేశాడు కదా. రాజధాని అనేది ఉండాలి, ఎవరైనా ఇప్పుడు పిల్లలు తండ్రి కూడా ఉండాలి కదా, అది అంతే కదా రాజధాని. ఇప్పుడు పిల్లలకి తండ్రి అనే తల్లిదండ్రులు ఎట్టో అది రాజధాని కూడా మనకి ముఖ్యం కదా, రాష్ట్రానికి రాజధాని అవసరం కదా. ఏమని చెప్పుకోవాలి రాజధాని లేకుండా? గంజాయి చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, ఇంకా దొరికేదేముంది. ఎంత బెల్ట్ షాపులు అన్నీ మామూలుగానే అన్నీ పూర్తిగా రన్ అవుతున్నాయి. గంజాయి అనేది వాళ్ళు బెల్ట్ షాపులు లైఫ్ టైప్ ఎక్కడ బెల్ట్ షాపులో దొరుకుతుందో గంజాయి కూడా దొరుకుతుంది, చిల్లర కొట్లో కూడా దొరుకుతుంది కదా. ఇంక తెలియదేమో, కంటైనర్ కంటైనర్ పట్టుకున్నారు కదా, హైదరాబాద్ కూడా పట్టుకుంటారు కదా. సిస్టమ్ పనిచేయట్లేదండి, మెయిన్ అది సిస్టమ్ అనేది సరిగ్గా కరెక్ట్గా లేదు. గంజాయి ఎక్కడ దొరుకుతుందో ఆఫీసర్లు అందరూ తెలుసు, ఎక్కడి నుంచి వస్తుంది తెలుసు, వాళ్ళు పట్టుకోరు అంతే. పైన అసలు ముఖ్యమంత్రి నుండి మారితే కనుక ఎంత రాష్ట్రం బాగుంటుంది అనుకుంటున్నాం. జాబ్ అసలు ఏముంది, జాబ్గా సంగతి పోలేదు, ఏమి డెవలప్ ఉంది అంటున్నా, ఏముంది. గవర్నమెంట్ మారితే, గవర్నమెంట్ మారితే అన్నీ బాగా ఆటోమేటిక్ మారుతాయి. ఇది ఒకసారి చూద్దాం చేశారు అందరూ, చేశాడు ఇంక అయిపోయింది. గవర్నమెంట్ మారితే జాబ్స్ ఆటోమేటిక్ చేయాల్సిన చేయాల్సిన డ్యామేజ్ అని చేశాడు. ఇక ఏదైనా గవర్నమెంట్ మారినాక మళ్ళీ మనం మొదటి నుంచి మళ్ళీ జాబ్ చేసుకుంటే చంద్రబాబు గారి నాయకత్వం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఉన్న నాయకుడే కావాలి సార్ ఈ రోజున స్టేట్కి అయితే. ఆల్రెడీ ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్ బాబు గారు డెవలప్ చేసిన హైదరాబాద్ సిటీ ఉంది, సైబరాబాద్ సిటీ ఉంది, అవి చూసుకుంటే చాలు. కాకపోతే ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలి, జనం అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎంత నష్టపోయాము, ఆయన ఉన్నప్పుడు ఎంత లాభపడ్డాం, ఇప్పుడు ఎంత నష్టపోయాం. ప్రతి కుటుంబానికి ఈరోజు ప్రతిదీ నష్టమే, నిత్యావసర పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా సరే ఇవాళ ప్రతి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్లో నష్టమే జరిగింది. లాభం అనేది ఎవరో కొద్ది మందికే జరిగింది. దాని మీద ఏమైంది, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. చదువుకున్నాడని కాదు, చదువు లేనోడు కూడా ఆలోచించాలి. ఇవాళ ప్రతి ఒక్కడు ఆలోచించాల్సిందే. ఉచితాలకు అలవాటుబడి వాడేవాడు ఈడిస్తున్నాడు, ఈడేవాడు అది ఇస్తున్నాడు, ఆయన బట్టన్ నొక్కుతున్నాడు, అకౌంట్లో పడుతున్నాయి, ఎన్నాళ్ళు మనం తింటూ ఉంటాం వాటి కోసం, ఎన్నాళ్ళు మనం వాటి కోసం ఎంపర్లాడాలా? ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖు రంగాలనే ఈయన ఎప్పుడు బట్టన్ నొక్కుతాడా, అకౌంట్లో ఎప్పుడు పడితే చూడాలి పండుమో అనుకోని, అంతే కదా.
అట్లా కాదు, మనకు కావాల్సింది, మనకు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఆ ఇచ్చేది ఎవరు? వాడిని చూసుకోవాలి మనం. అలాంటి వాళ్ళు మనం కాపాడుకోవాలి, అలాంటి వాళ్ళు మనం నిలబెట్టుకోవాలి, అలాంటి వాళ్ళు మనం తీసుకొచ్చుకొని ఓటు వేయించుకోవాలి. అందుకే నేను అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆలోచించకుండా గుడ్డిగా ఈయన ఏదో 5,000 ఇచ్చాడు ఓటుకి, ఆయన ఏదో బాటిల్ ఇచ్చాడని చెప్పి అని ఇంట్లో ఒక తాగి పడుకుంటే ఇవాళ ఇవాళ స్టేట్లో ఎలక్షన్స్ మరీ దారుణం. 57% అంట, 57% ఓటింగ్ ఏంటి చండాలంగా? ఇండియాలో డెవలప్ అవుతున్న కంట్రీ మంది 57% ఏం చండాలంగా? 80% దాటలా ఇవాళ జరిగిన 4 రాష్ట్రాల ఎలక్షన్స్లో. దానికి కూడా ఒక చట్టం పెట్టాలి, దానికి కూడా ఒక ఆర్డినెన్స్ తేవాలి, కంపల్సరీ ఓటేస్తేనేనని. ఓటేస్తేనే ఉంటాయి, లేదంటే పథకాలు తీసేస్తామంటే ఆటోమేటిక్ ఇళ్లలోంచి అందరూ వస్తారు వాళ్ళు. డెవలప్డ్ అయిన కంట్రీస్ ఉన్నాయి అక్కడ. ఇది అదేంటది 57% అంట, 57% మరీ దారుణం. ఈరోజు అది ఏదో పేపర్లో కూడా చేశాను నేను. కొత్తగా ఓటేసే వాళ్ళు వాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారండి. కొత్త ఓటర్స్ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ప్రతి ఓటర్ కూడా, కొత్త ఓటర్ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వేయాలో డిసైడ్ అయ్యి ఉన్నారు. ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యి ఉన్నారు, ప్రతి ఓటర్ కూడా. కొత్త ఓటర్ అంటే ఎవరు? ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ అందరూ డిసైడ్ అయ్యి ఉన్నారు ఎవరికి వేయాలి మనం, ఎవరైతే మనకి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్కి అవసరం అనేది ప్రతి ఒక్కళ్ళు ఇవాళ డిసైడ్ అయ్యి ఉన్నారు. ఈవెన్ కొత్త ఓటర్ కూడా. గంజాయి అనేది ఒకప్పుడు రేరు, గంజాయి అంటే రేరు, ఎప్పుడో ఎప్పుడో వినబడేది, అప్పుడోసారి వినబడేది. ఇవాళ ఏమైందంటే నిత్యకృత్యం అయిపోయింది. అది కూడా అది ఒక నిత్యావసర సరుకు అయిపోయింది. ఇవాళ అది కూడా నిత్యావసర సరుకు కిందకు వచ్చేసింది. వాటి సెల్ ఫోన్ ఎట్లాగో, మనిషికి బండి ఎట్లాగో, సాయంత్రానికి మంది ఎట్లాగో, గంజాయి కూడా అట్లాగే తయారైంది ఇవాళ. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో మన దౌర్భాగ్యం అది అంతే. ఆయనకు ఒక ఛాన్స్ అని ఇచ్చాం, ఆయన ఏదో చేస్తాడని చెప్పి అనుకున్నాం, కానీ ఆయన చేయలేకపోయాడు. అది వేరే విషయం. ఆయన సంగతి మనకు అనవసరం. మనకి ఇప్పుడు ఏం కావాలి అది ఆలోచించుకోవాలి మనం, అంతే. ఆయన ఏదో బట్టలు నొక్కాడా నొక్కలేదా, ఆయన ఏదో పథకాలు వేసాడా, ఏమీ కాదు మనకు కావాల్సింది. మనకి ఇప్పుడు ఎవరు కావాలి? ఎవరైతే మనం జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళని మనం ఎత్తుక్కోవాలి. ఎత్తుకొని తెచ్చుకొని కూర్చోబెట్టుకోవటం తప్పదు. ఈ ఒకసారే కాదు, బాబు గారికి ఇంకో 2-3 సార్లు ఇచ్చినా కానీ ఆటోమేటిక్ ఇది బ్రహ్మాండమైన సింగపూర్ అయిపోద్ది, ఇంకో సింగపూర్ అయిపోద్ది. రంజాన్ చంద్రశేఖర్ గారు అంటే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన, మొదటి నుంచి కష్టపడి పైకి వచ్చిన ఆయనే. డాక్టర్గా చేశాడు, అలాగే ఆయన విదేశాల్లో కూడా మంచి మంచి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ఆయన కొంత ఒక స్ట్రాటజీ తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన ద్వారా కూడా కొంత మాకు ఏదో ఒక ఉపయోగపడుతుంది. కంపెనీస్ తీసుకురావడం కానీ, ఇన్వెస్టర్లను తీసుకురావడం కానీ, ఏది ఫారిన్ నుంచి, ఆ ఆలోచన మేము ఉండం. వస్తుందని ఆయన ద్వారా వస్తాయని. ఈ పొన్నూరు వరకు తెక్కలపాడు గ్రామం అండి. ఇది నా పేరు ఎం శివయ్య. మేము రిటైర్డ్ ఎంప్లాయ్ అండి. వ్యవసాయం ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం మారితే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఏం బాగుంటుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతను వచ్చిన తర్వాత ఏదో ఆశపడి వేశారు రైతులు, అందరం వేసాం కలిసి. కానీ ఆయన చేయలేకపోయాడు, ఉండ వాస్తవం చేయలేకపోయాడు. మెయిన్ ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత వాస్తవంగా ఒక రకంగా యూత్కి, గ్రామంలో ఉన్న కొంతమంది నిరుత్సాహకి మంచి ఉత్సాహం వచ్చింది. అటువంటి చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు ఇంకా 4 వస్తే ఇంకా ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి అయిందని అనుకున్నాం. ఆయన ఒక పడిపోయే నాడికి ఒక జీవం పోసినట్టు అయింది చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత. వాస్తవం చెప్పాలంటే ఇవాళ ఈ పరిస్థితి చంద్రశేఖరరావు లాంటాడు చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఆయన మరి అంత వ్యాపారం అంత పెట్టుకొని మరి ఇక్కడ ఇవాళ గుంటూరు నియోజకవర్గానికి వచ్చి నేను చేస్తున్నానంటే అతను వ్యాన్షప్ అటువంటి వాడిని మనం చాలా గౌరవించాలి. ఏదన్నా కానీ మనం అభినందించాలి. అంతేగాని ఏదో కిట్నాలకు ఇట్టినట్టు చెబుతూ ఉంటారండి. వాస్తవంగా రాష్ట్ర పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రశేఖరరావు గారు మంచి టైంలో వచ్చి జారిపోయేవాడిని చేయని ఇచ్చాడు. చంద్రశేఖరరావు ఆయన వస్తే మాకు, మా పిల్లలకి, రాబోయే యూత్కి, చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు, కొన్ని కంపెనీలు వస్తాయని మాకు ఆశ ఉందండి. మెయిన్ ఆయన ద్వారా కొన్ని ఈ చంద్రబాబును కలుపుకొని కొన్ని కంపెనీలు తీసుకొస్తాడని మాకు బాగా నమ్మకం ఉంది. అందుకని ఆయన మేము ఇలా మేము
ఇంట్రెస్ట్గా ఆయన మీద మాకు ఉంది, దాన్ని బట్టి మేము ఆయనకే సపోర్ట్ చేస్తాం. మా పొట్టోటి నియోజకవర్గంలో నరేంద్ర గారు 10 సంవత్సరాల నుంచి మాకు బాగా పరిచయం అండి. అతన్ని చిన్న పెద్దని అన్నీ గౌరవించి బాగా వాళ్ళ నాన్నగారు ఉండగాడి నుంచి కూడా చాలా మర్యాదగా గౌరవంగా చూశారు. కానీ అటువంటి వ్యక్తిని మేము మర్చిపోలేమండి, మేము మర్చిపోలేము. అందుకనే వారు కూడా ఉండాలి మా నియోజకవర్గంలో. వారు చంద్రశేఖర గారు ఉంటే మాకు బాగా అభివృద్ధి పదంలో నడుచుద్దని మాకు కొన్నంత ఆశ ఉందండి. రాజధాని పట్ల చంద్రబాబు వస్తే మళ్ళీ చేస్తాడు. చంద్రశేఖరరావు గారు చేయని ఇచ్చి ఇటువంటి నాయకులు ఇంకా 4 వస్తే ఇది సాధిస్తారని మాకు నమ్మకం ఉంది. అవునండి, ముందుగానే అది ఈ ప్రభుత్వం వల్ల కాలేదు, ఈ ప్రభుత్వమే నడుపుతుందని జనం చెప్పుకోవటం అది నిజమేంతో అబద్ధమేంతో వాస్తవత మనకి తెలియని మాట అడగకూడదు. కానీ చంద్రబాబు వచ్చే అసూటి అన్ని మాపు చేస్తాడని ఉంది మా నమ్మకం. అన్ఎంప్లాయ్మెంట్ గురించి సంవత్సరాల్లో ఎంప్లాయ్మెంట్ ఎవరికి వీలైపోయారు, చంద్రబాబు గారు వస్తే ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ అవుతారు. చంద్రబాబు వస్తే చాలా మట్టికి ఫిల్అప్ అయిద్దని మాకు ఆశ అండి. చంద్రబాబు ఈ చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు కనుక జోడించి పని బాగా చేస్తే ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి అయిద్దని మాకు రైతాంగం కూడా ఈ చంద్రశేఖర వచ్చిన తర్వాత బాగా నమ్మకం మాకు కలిగిందండి.